ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు ఎవరైనా ఉంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే మూడు ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ టాపిక్లో భాగంగా ఆల్రెడీ టైప్ వన్ గురించి నేర్చుకున్నాం గత వీడియోలో. ఈరోజు టైప్ టూ గురించి డిస్కస్ చేద్దాం. టైప్ టూలో ఏంటంటే సింపుల్ సెంటెన్స్లు ఏమొస్తాయంటే బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, అలాగే డ్యూ టు, బై ప్లస్ జెరాండ్, ఫర్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫర్ పక్కన ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ రావచ్చు, అలాగే వెర్బోన్ ఐఎన్జీతో కూడా ఉండొచ్చు. సింపుల్ సెంటెన్స్లో ఫ్రేజ్ సంబంధించిన పార్ట్లో ఇవి ఉండొచ్చు. బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, వెర్బోన్ ప్లస్ ఐఎన్జీ, డ్యూ టు, బై ప్లస్ జెరాండు, ఫర్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా ఉండొచ్చు. మనకి ఎక్కువగా బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టుతో ఇవ్వడం జరుగుతుంది. బై ప్లస్ జెరాండు కూడా వస్తాయి. అలాగే వెర్బోన్ ఐఎన్జీ కూడా కొన్ని సందర్భాలు వస్తుంది. ఇది రేర్ అనమాట. ఫర్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ అంటే కొన్ని సందర్భాల్లోనే. ఎగ్జాంపుల్లో చూద్దాం. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్లో ఏముంటాయంటే సో అండ్ సో, దేర్ ఫోర్, హెన్స్. సో అండ్ సో, దేర్ ఫోర్, హెన్స్. కాంప్లెక్స్లో ఏమంటే యాజ్, సిన్స్, బికాస్. యాజ్, సిన్స్, బికాస్ అంటే ఇక్కడ రెండు యాక్షన్స్ ఉంటాయి. అందులో దానికి రీజన్ ఉంటుంది, ఇంకో దానికి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? రీజను, రిజల్ట్ ఉన్న రెండు సెంటెన్స్ కలిపినప్పుడు వీటిని ఉపయోగిస్తాం. బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, డ్యూ టు అనేది సింపుల్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. కాంపౌండ్లో సో అండ్ సో, దేర్ ఫోర్, హెన్స్ అని ఉపయోగిస్తాం. కాంప్లెక్స్లో యాజ్, సిన్స్, బికాజ్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? ఈ మూడింటిని ఆ సందర్భాల్లో మనం ఉపయోగించుకోవాలి. అంటే సపోజ్ సిన్స్తో ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చి దానికి సింపుల్ సెంటెన్స్ రాయాలంటే వీటిని ఉపయోగించే రాయాలి. బికాజ్ ఆఫ్ కానీ, ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ, డ్యూ టు కానీ, లేదా ఆప్షన్స్లో వీటితో ఉన్న సెంటెన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలని అర్థం. ఒకవేళ మనకి కాంపౌండ్ సెంటెన్స్ ఒకటి ఇచ్చిన ఒకటి, దేర్ ఫోర్తో కానీ, సోతో కానీ, హ్యాండ్స్తో కానీ ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చి దాని కాంప్లెక్స్ సెంటెన్స్ చూజ్ చేయండి అని ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు వీటితో ఉన్న సెంటెన్స్ని మనం సెలెక్ట్ చేయాలి. యాజ్, సిన్స్, బికాస్. ఓకేనా? లేదా సింపుల్ సెంటెన్స్ సెలెక్ట్ చేయమంటే వీటితో ఉన్నదే చూడాలి. బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, జూ టు, ఓయింగ్ టు, బై ప్లస్ జెరాండు, వెర్బన్ ప్లస్ ఐఎన్జీ, ఫర్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకేనా? ఈ విధంగా మనము సింపుల్ నుంచి కాంపౌండ్ ఎలాగా, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్, లేదా సింపుల్ నుంచి కాంప్లెక్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డ్యూ టు ఇల్నెస్ హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ. జూ టు ఉన్నదంటే ఈ టైప్ టూలోకి వస్తుంది. ఓకేనా? ఇల్నెస్ అంటే అనారోగ్యం కారణంగా, రీజన్ రిజల్ట్ ఏంటి, ఈ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీకి అటెండ్ కాలేదు. రీజను, రిజల్ట్. దీని ముందు మోడల్లో రీజన్ ఉంటుంది కానీ యాంటీ రిజల్ట్ వచ్చింది కాబట్టి అక్కడ వేరే కంజక్షన్స్ని ఉపయోగించాం. కానీ రీజన్, రిజల్ట్ అక్కడ యాంటీ ఉండదు. నీరసం ఉన్నాడు కాబట్టి పార్టీకి అటెండ్ అవ్వలేదు. ఇక్కడ యాంటీ రిజల్ట్ కాదు. అదేందా, రీజన్, రిజల్టే ఉంటాయి ఇక్కడ. రీజన్, యాంటీ రిజల్ట్ కాదు. అలాంటి సందర్భాల్లో ఈ టైప్ టూని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దీనిని, ఇది సింపుల్ సెంటెన్స్ ఎందుకంటే జూ టూతో ఇచ్చాడు కాబట్టి. జూ టూతో ఇచ్చాడు. ఇదంతా ఒక డిపెండెంట్ క్లాజు, సారీ ఇండిపెండెంట్ క్లాజు. ఇదంతా ఒక ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇది. కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్. మన కీవర్డ్స్ ప్రకారం స్టార్టింగ్లోనే సింపుల్ సెంటెన్స్ సంబంధించి చెప్పినప్పుడు మీకు దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కీవర్డ్స్ చెప్పాను. ఇవన్నీ కూడా చెప్పాను మీకు అప్పుడు. ఓకేనా? బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, జూ టూ, బై ప్లస్ జెరాండు, ఏ ఉన్నా సరే అదేమవుతుందంటే సింపుల్ సెంటెన్స్ అవుతుంది చెప్పాను. ఓకేనా? ఇప్పుడు దీనిని కాంపౌండ్లోకి ఎలా మారుస్తాం, కాంప్లెక్స్లోకి ఎలా మారుస్తాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ని మనము కాంపౌండ్ సెంటెన్స్లోకి మారుస్తాం. కాంపౌండ్ సెంటెన్స్లో రాయాలంటే జూ టూతో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కాంపౌండ్లు ఏమి రాయాలి, సో అండ్ సో, దేర్ ఫోర్, హెన్స్. ఏది ఉపయోగించాల్సిన రైటే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో అన్నామంటే సో, దేర్ ఫోర్, హెన్స్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, రిజల్ట్ వస్తుంది. సో తర్వాత రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో వీటి తర్వాత రిజల్ట్ రాయాలి, రిజల్ట్ రాయాలి. రీజన్, రిజల్ట్ ఉన్న సెంటెన్స్ రెండు ఉంటాయి చెప్పాను. ఆ రిజల్ట్ ఉన్న సెంటెన్స్ సో తర్వాత ఇప్పుడు కూడా రిజల్ట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంపౌండ్ రాసేటప్పుడు ఫస్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ఇప్పుడు కూడా కంజక్షన్ మధ్యలో వస్తుంది కాబట్టి సో తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ ముందు మిగతా సెంటెన్స్, మిగతా క్లాజ్ రావాలి కదా. మిగతా క్లాజ్ రావాలంటే దానికి సబ్జెక్ట్ ఉండాలి,
ఇంకా వెర్బ్ ఉండాలి అయితే ఇక్కడ ఈ పార్ట్ నుంచి మనం సబ్జెక్ట్ వెర్బ్ని రాయాలంటే ఈ సెంటెన్స్ లో ఏ సబ్జెక్ట్ ఉందో అదే సబ్జెక్ట్ ని తీసుకోండి హి నెక్స్ట్ మరి వెర్బ్ ఎలా రాయాలి డ్యూ టు తర్వాత ఇల్నెస్ ఉంది ఇక్కడ ఇల్నెస్ ఉంది అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వెర్బ్ రావాలి ఇక్కడ వెర్బ్ రావాలంటే బి ఫామ్ వెర్బ్ రావాలి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి యాక్షన్ వెర్బ్ లేదంటే ఇక్కడ బి ఫామ్ వెర్బ్ ఉన్నట్టే డ్యూ టు తో ఉన్న పార్ట్ లో ఈ ఫ్రేజ్ లో ఎటువంటి యాక్షన్ వెర్బ్ కనబడలేదంటే ఇక్కడ బి ఫామ్ వెర్బ్ ఉన్నట్టే అయితే ఇక్కడ యామీజ్ ఆర్ రాయాలా వాజ్ వర్ రాయాలంటే ఇక్కడ కుడ్ నాట్ ఉంది అంటే కుడ్ అంటే వెర్బ్ 2 లో ఉన్నట్టు క్యాన్ కుడ్ కుడ్ కదా అంటే వి 2 లో ఉన్నట్టు సింపుల్ పాస్ట్ లో ఉన్నట్టు కాబట్టి సింపుల్ పాస్ట్ లో ఉన్నటువంటి ఒక బి ఫామ్ వెర్బ్ రాయాలి హి సింగులర్ కాబట్టి సింగులర్ తీసుకోవాలి హి వాజ్ అప్పుడు హి వాజ్ రాసి ఇల్నెస్ అనేది ఇక్కడ నౌన్ కానీ ఇక్కడ ఏట్ రాయ మనము యాజిటివ్ రాయాలి హి వాజ్ ఇల్ ఇల్నెస్ ని ఇల్ గా మార్చాలి ఎందుకంటే డ్యూ టు తర్వాత బికాజ్ ఆఫ్ తర్వాత ఆన్ అకౌంట్ ఆఫ్ తర్వాత మనము జనరల్ గాని నౌన్ గాని రాయాలి కాబట్టి ఇల్నెస్ నౌన్ రాసాం దీని ముందు వీడియోలో చెప్పుకున్నాం ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత వాటి తర్వాత మనం ఏట్ రాసాము మనం అక్కడ నౌన్ గాని జనరల్ గాని రాసాం అలాగే ఈ నౌన్ని యాజిటివ్లో మార్చాలి హీ వాజ్ ఇల్ అని ఇల్నెస్ ఇల్గా మార్చాలి ఓకేనా హీ వాజ్ ఇల్ కామా సో హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ ఓకేనా ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఓకేనా సో అనేది కాంపౌండ్ సమయంలో గవర్నర్ కన్జంక్షన్ కాబట్టి ముందు కామా పెట్టాలి సో రాయాలి సో తర్వాత రీజన్ ఉన్న సెంటెన్స్ రాయాలి రీజన్ సో రిజల్ట్ అని రాయాలి రిజల్ట్ అతను నిరసనగా ఉన్నాడు అందుచేత పార్టీకి ఎటెండ్ కాలేదు ఓకేనా సో తర్వాత అండ్ సో తర్వాత దేర్ ఫోర్ తర్వాత హెన్స్ తర్వాత ఇప్పుడు కూడా రిజల్ట్ ఉండాలి మిగతా సెంటెన్స్ రీజన్ అవ్వాలి ఓకేనా నెక్స్ట్ దీన్ని ఇంకా రాయొచ్చు ఇక్కడ సో తీసి అండ్ సో రాయొచ్చు దేర్ ఫోర్ హెన్స్ ఈ రెండు రాసినప్పుడు కంజక్టివ్ అడ్వర్బ్స్ కాబట్టి సెమికోలంతా రాయాలి హీ వాజ్ ఇల్ సెమికోలం దేర్ ఫోర్ కామ He could not attend the party. Attend the party. So, ఈ సింపుల్ సెంటెన్స్ లో దీని మీనింగ్ దీని మీనింగ్ ఒకటే ఇప్పుడైనా సింపుల్ నుంచి కాంపౌండ్ మార్చినా సింపుల్ నుంచి కాంప్లెక్స్ మార్చినా మీనింగ్స్ మారవు కంజక్షన్స్ వాసే విధానము పంక్చుయేషన్స్ ఆ సెంటెన్స్ క్లాజెస్ బట్టి మారితే తప్ప మీనింగ్ ఒకలాగా ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఓకేనా సరిపోయిందండి ఇది కాంపౌండ్ సెంటెన్స్ ఇప్పుడు మనము కాంప్లెక్స్ రాద్దాం ఇది కూడా కాంపౌండే కాంప్లెక్స్ రాయాలంటే జూ టూతో ఉంది కాబట్టి జూ టూ అంటే రేజన్ రిజల్ట్ సంబంధించింది దానికి సంబంధించిన కాంప్లెక్స్ సంబంధించి ఏమడాలి యాజ్ అ సిన్స్ బికాజ్ ఉపయోగించాలి ఇవన్నీ సింథసిస్ ఆఫ్ సెంటెన్స్లో చెప్పాను ఇవి క్లియర్గా నా వీడియోలన్నీ ఫాలో అందరికీ ఈజీగా రాయొచ్చు ఇప్పుడు యాజ్ అ సిన్స్ బికాజ్ దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంతకుముందు నేను 10th క్లాస్ విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేశాను రెండు సెంటెన్సులని యాజ్ అ సిన్స్ బికాజ్ ఏ విధంగా జాయిన్ చేయాలని ఓకేనా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్ రాసినప్పుడు యాజ్ అ సిన్స్ బికాజ్ తర్వాత రీజన్ రాయాలి రీజన్ రాయాలి అలాగే బికాజ్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డ్యూ టు వీటిలోనే మీనింగ్ ఉంది కారణం వీటి తర్వాత కూడా రీజన్ రాయాలి యాజ్ అ సిన్స్ బికాజ్ తర్వాత బికాజ్ ఆఫ్ తర్వాత యాజ్ అ సిన్స్ బికాజ్ తర్వాత కూడా రీజన్ రాయాలి కానీ సో అండ్ సో దేర్ ఫోర్ హెన్స్ వీటి తర్వాత రిజల్ట్ రాయాలి అందుచేత జరిగింది అని రిజల్ట్ అనమాట బికాజ్ యాజ్ అ సిన్స్ తర్వాత రీజన్ రాయాలి కారణం ఏంటో చెప్పాలి దాని తర్వాత ఓకేనా ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు మనము వాటి తర్వాత రీజన్ రాయాలి రిజల్ట్ని ముందే రాసేయాలి రిజల్ట్ ఏంటి ఇందులోని హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాజ్ అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు కారణం బికాజ్ కారణం ఏంటండి కారణం ఏంటంటే ఈ సెంటెన్స్ నుంచి మనము ఎప్పుడు కూడా సబార్డినేట్ కంజక్షన్ తర్వాత కూడా సబ్జెక్ట్ వెర్బ్ రావాలి కానీ డ్యూటీ ఇల్నెస్లో రీజన్ ఉంది బికాస్ ఆఫ్ ద రీజన్ రాయాలి కానీ ఇందులో సబ్జెక్ట్ లేదు వెర్బ్ లేదు ఏం చేయాలి డైరెక్ట్గా ఈ సెంటెన్స్ ఇచ్చి కాంప్లెక్స్లో రాయమన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే రిజల్ట్ రాస్తాను బికాజ్ రాసి బికాస్ తర్వాత రీజన్ రాయాలి మరి రీజన్ రాయాలంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి కదా ఇక్కడ సబార్డినేట్ కంజక్షన్ తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి కదా క్లాజ్కి మరి ఇక్కడ ఏమవుతుంటే ఈ సబ్జెక్ట్ని తీసుకోవాలన్నమాట హీ తీసుకొని మరి ఇక్కడ ఎక్కడ కూడా యాక్షన్ వెర్బ్ కనబడలేదు డ్యూ టు తర్వాత యాక్షన్ వెర్బ్ కనబడలేదంటే బీఫామ్ వెర్బ్స్ అవ్వాలి యామీజర్ కానీ
వజ్వర్ కానీ అయితే వజ్వర్ తీసుకోవాలా యామైజర్ తీసుకోవాలంటే కుడ్ ఉంది వ్యూటులో కాబట్టి వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి కానీ ఇక్కడ సింగులర్ కదా ఏం తీసుకోవాలి వజ్ హీ వజ్ ఇల్లెస్ అనేది ఇక్కడ నౌను కానీ హీ వజ్ అంటే బి ఫామ్ అవుతారు ఇప్పుడు కూడా యాడిటివ్ రావాలి ఇల్ ఇల్లెస్ ని ఇల్ గా మార్చాలి హీ వజ్ ఇల్ హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాజ్ హీ వజ్ ఇల్ ఎందుకంటే అతను నీరసంగా ఉన్నాడు అందుకే అటెండ్ కాలేదని అర్థం కాబట్టి కాంప్లెక్స్ అండి ఇది కాంప్లెక్స్ బికాజ్ ఉపయోగించి రాయొచ్చు సిన్స్ ఉపయోగించి రాయొచ్చు యాజ్ ఉపయోగించవచ్చు కానీ యాజ్ ఉపయోగించి రాసినప్పుడు స్టార్టింగ్లోనే రీజన్ ఉండేది రాయాలి యాజ్ తర్వాత రీజన్ ఉండేది రాయండి యాజ్ హీ వాజ్ ఇల్ కామా యాజ్ హీ వాజ్ ఇల్ యాజ్తో ఉపయోగించి రాద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇది ఆల్రెడీ నేను నా ఛానల్లో ప్లేలిస్ట్ వీడియోలో మీరు చూడండి జాయిన్ ద సెంటెన్సెస్ విత్ కంజక్షన్స్లో యాజ్ సిన్స్ బికాజ్ ఉపయోగించి రెండు సెంటెన్స్ని ఏ విధంగా జాయిన్ చేస్తున్నది ఇప్పుడో చెప్పండి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉపయోగపడేలా ఓకేనా చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది యాజ్తో రాసినప్పుడు యాజ్తో రాసినా బికాజ్తో రాసినా వాటి తర్వాత రీజన్ ఉండేది రాయాలి యాజ్ హీ వాజ్ ఇల్ కామా హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ ఓకేనా మొత్తం ఏంటంటే సబార్డినేట్ క్లాజ్ ముందు రాస్తే కామా వస్తుంది కంజక్షన్ స్టార్టింగ్లో ఉంటుంది అర్థమైందా ఇక్కడ సబార్డినేట్ కంజక్షన్ మధ్యలో రాసాం కాబట్టి కామా రాదు కాంప్లెక్స్ సింగులర్ సంబంధించి ఓకేనా ఇవన్నీ మీకు గతంలోనే క్లియర్గా అన్ని చెప్పడం జరిగింది పంక్చుయేషన్ ఈ విధంగా యాజ్ హీ వాజ్ యాజ్తో రాసినప్పుడు యాజ్ని ముందు పెట్టి రాయాలి యాజ్ని ముందు పెట్టి రాసినప్పుడు కూడా యాజ్ తర్వాత ఏం రావాలి రీజనే రావాలి అంటనే యాజ్ హీ వాజ్ ఇల్ అతను నిరసనగా ఉండడం వల్ల ఈ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ లేదు ఈ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాజ్ హీ వాజ్ ఇల్ ఈ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ సిన్స్ హీ వాజ్ ఇల్ కానీ యాజ్ పెట్టి రాసినప్పుడు మాత్రం యాజ్ ముందు తీసుకొచ్చి రాయండి యాజ్ని ముందు తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటి దాని పక్కన వెంటనే రీజన్ రాయాలి ఇక్కడ బికాజ్ తర్వాత రీజన్ రాసినట్టు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనము ఒక సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్లోకి మార్చాము కాంప్లెక్స్లోకి మార్చాము మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ వర్క్డ్ హార్డ్ సో హీ పాస్డ్ ది ఎగ్జామ్ ఫ్రెండ్స్ నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ని కూడా నేను ఒక వీడియోలోని ఒక టైపే చెప్పాను సో ఈ వీడియోలో టైం ఎక్కువ లెంత్ అవ్వకపోతే రెండు టైపులు కూడా టైప్ టూ టైప్ త్రీ కూడా చెప్తాను అయితే నేను మిగతా వారిలాగా జస్ట్ ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే రాసుకుని వెళ్ళిపోతుంటే మీకు అర్థమవుతుంది కానీ తెలుగు మీడియం విద్యార్థులు కూడా దృష్టిలో పెట్టుకొని క్లియర్గా వెర్బ్ ఎలా మారుతుంది ఏ సందర్భంలో ఎలా మారుస్తున్నామని మీకు అర్థమవడానికే ఈ లెంత్ ప్రాసెస్ తీసుకుని చెప్తున్నాను అంటే చూస్తే మీరు జీవితంలో మర్చిపోకూడదు ఇవన్నీ మీ మైండ్లోనే ఉండాలి అందుకే అన్నిసార్లు రిపీట్ చేస్తూనే ఉంటాను ఓకేనా నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి ఈ వర్క్ హార్డ్ కష్టపడి పనిచేశాడు సో హీ పాస్డ్ ది ఎగ్జామ్ పాస్ అయ్యాడు దీని ముందు మోడల్ ఏంటి కష్టపడి పనిచేసే కానీ ఫెయిల్ అయ్యాడు రీజను యాంటీ రిజల్ట్ కానీ రీజను రిజల్టు పాజిటివ్ రిజల్టే అలాంటప్పుడు వీటిని ఉపయోగించాలన్నమాట ఓకేనా రీజను యాంటీ రిజల్ట్ వస్తే ముందు ఉపయోగించాలి ముందు నేను టైప్ వన్లోని కానీ రీజను దానికి రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అంటే అనుకూలంగా ఉంది అనుకూలంగా అంటే ఒకే వ్యూలో ఉంటుంది అంతేగాని యాంటీగా రాదు చదవకపోతే పాస్ అవ్వడు చదివితే పాస్ అవుతాడు అనమాట ఆ సందర్భాలు సో రీజను రిజల్ట్ ఇది రీజన్ కష్టపడి చదవడం ఇది రిజల్ట్ సో తర్వాత ఎప్పుడు రిజల్ట్ వస్తుందో చెప్పాను సో అండ్ సో దేర్ ఫోర్ హ్యాండ్స్ తర్వాత రిజల్ట్ రాస్తాం సో ఇదంతా సోతో ఉంది కాబట్టి మధ్యలో కన్యక్స్ నుండి ముందు ఒక కామా ఉందంటే కాంపౌండ్ సెంటెన్స్ నెక్స్ట్ లేదంటే సో అండ్ సో దేర్ ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయంటే అవి కోలడ్ కన్జంక్షన్స్ లేదు కంజక్టివ్ ఆర్డర్స్ ఏమైనా అవ్వచ్చు కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట ఓకేనా ఇప్పుడు దీనిని ముందు కాంప్లెక్స్లో మార్చదు వెంటనే కాంప్లెక్స్లో మార్చాలంటే చెప్పనండి యాజ్ కానీ సిన్స్ కానీ బేకాజ్ కానీ ఉపయోగించాలి ఈ మోడల్లో యాజ్ సిన్స్ బేకాజ్ ఉపయోగించాలంటే వాడి తర్వాత రీజన్ రాయాలి అంటే బేకాజ్ మధ్యలో పెట్టి రాస్తే రీజన్ ముందు రాస్తాం అంటే ముందు ఏముంటుంది రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఏంటి ఈ పాస్డ్ ది ఎగ్జామ్ రిజల్ట్ బికాజ్ తర్వాత రీజన్ ఏంటి హీ వర్క్డ్ హార్డ్ లేదు యాజ్తో ఉపయోగించి రాసినప్పుడు స్టార్టింగ్ పెట్టి రాయాలి యాజ్ ఇక్కడ పెట్టి యాజ్తో పాటు ఈ పార్ట్ని తీసుకురావాలి యాజ్ హీ వర్క్డ్ హార్డ్ కామా హీ పాస్డ్ ది ఎగ్జామ్ ఎప్పుడైనా సరే యాజ్తో ముందు పెట్టి రాసాం కాబట్టి ఎక్కడ యాజ్ ఎక్కడుంది దాని తర్వాత ఏం రావాలండి రీజనే రావాలి బికాజ్ మధ్యలో పెట్టి రాసాం కానీ దాని తర్వాత ఏం రాసాం రీజనే రాసాం కాకపోతే యాజ్తో స్టార్టింగ్లో రాయాలి యాజ్తో
బికాజ్ మధ్యలో పెట్టి రాయొచ్చు, ఏదైనా బికాజ్ తర్వాత రీజన్ రాయాలి, యాజ్ తర్వాత కూడా రీజన్ రాయాలి. యాజ్ ఈ వర్క్డ్ హార్డ్, ఈ పాస్డ్ ది ఎగ్జామ్. ఓకేనా? ఈ రెండు కూడా ఏమవుతాయండి? కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఈ రెండు ఒకటేనండి. కాబట్టి బికాజ్ని మధ్యలో పెట్టి రాసినప్పుడు ఆ పక్కనే రీజన్ వస్తుంది, యాజ్ని స్టార్టింగ్ పెట్టాం కాబట్టి ఈ పక్కనే రీజన్ వస్తుంది, మిగతా చివరన రిజల్ట్. అయితే ఈ స్టార్టింగ్లో సవాలను కంజక్షన్ పెట్టి రాసినట్లయితే కామ వస్తుంది, మధ్యలో పెట్టి రాస్తే కామ రాదు పంక్చుయేషన్ ప్రకారంగా. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే సింపుల్ సెంటెన్స్ రాయాలి. మరి ఈ విధంగా మనకి సో ఇచ్చాడంటే సో అండ్ సో దేర్ ఫర్ హ్యాండ్స్ ఇచ్చాడంటే సింపుల్ సెంటెన్స్లో ఏవి రాయాలి? బికాజ్ ఆఫ్ కానీ, ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ, ఓయింగ్ టు, డ్యూ టు, బై ప్లస్, జెరాండో, ఇందులో ఏదో ఒకదాన్ని తీసుకొని మనం రాయొచ్చు. మనం ఎక్కువగా బికాజ్ ఆఫ్తో రాస్తాం. బికాజ్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, ఇవన్నీ ప్రిపోజిషన్లు, ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఏర్పరుస్తాయి. కాబట్టి వాటి తర్వాత నౌన్ కానీ జరగడం కానీ రాయాలి. ఇప్పుడైనా సబ్జెక్ట్ వెర్బ్ రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే సింపుల్ సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. సింపుల్ సెంటెన్స్లో ఆల్రెడీ ఈ బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, బై, ప్లస్, జరండ్ వీటి తర్వాత ఏమొస్తుందంటే రీజన వస్తుంది. దీనిలాగే రీజన వస్తుంది వీటి తర్వాత కూడా. రీజన్ ఎక్కడ వచ్చిందంటే కామా వచ్చి ఇటు పక్క ఏడు వస్తుంది రిజల్ట్. ఇందులో సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజ్. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ రాస్తే రెండు క్లాజ్లు ఉంటాయి, సింపుల్ సెంటెన్స్ అవ్వదు కదా. అందువల్ల ఈ బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ వీటిని సెన్సిస్ చేసినప్పుడు వాటి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ కనబడకుండా ఓన్లీ ఒక నౌన్ని లేదా ఒక జరాన్ని రాస్తాం అనమాట. అదంతా ఒక ఫ్రేజ్ అయిపోవడానికి ఆ పక్కదంతా ఒక క్లాజ్ అయిపోద్ది. అప్పుడు ఏకంగా ఒక క్లాజే ఉన్నట్టు, ఇండిపెండెంట్ క్లాజ్, అప్పుడు సింపుల్ అవుద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు బికాజ్ ఆఫ్ తర్వాత బికాజ్ ఆఫ్ ఒక నౌన్ రాయాలి. ఎలా రాస్తాము? మరి ఇక్కడ రీజన్ రాయాలి కదా, రీజన్ సంబంధించిందే ఒక నౌన్ రాయ మనం కొత్తగా మనం రాయాలి. అక్కడ రీజన్ సంబంధించిందే, బికాజ్ ఆఫ్ తర్వాత అయినా, ఆన్ అకౌంట్ ఆఫ్ తర్వాత అయినా, డ్యూ టు తర్వాత రీజన్ సంబంధించిందే ఒక నౌన్ రాయాలి. రీజన్ ఏంటంటే వర్క్డ్ హార్డ్. మరి ఇక్కడ వెర్బ్ కనబడుతుంది కదా, జెరాండ్ కానీ నౌన్ కానీ రాయొచ్చు. ఇక్కడ వెర్బ్ కనబడితే వెర్బ్ కింగ్ ఫార్ రాసింది, బికాజ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, బికాజ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ కామా హీ పాస్డ్ ది ఎగ్జామ్. హీ పాస్డ్ ది ఎగ్జామ్. చూసారా? బికాజ్ ఆఫ్ తర్వాత అయినా, ఆన్ అకౌంట్ ఆఫ్ తర్వాత అయినా, జూ టు తర్వాత అయినా, ఓయింగ్ టు తర్వాత అయినా, ఇక్కడ జెరాండ్ అంటే ఇంగ్ ఫామ్. వెర్బ్ ఇక్కడ ఏ వెర్బ్ ఉంటే ఆ వెర్బ్ని ఇంగ్లోకి మార్చండి, జెరాండ్ కానీ నౌన్ కానీ రాయాలి. సో ఇక్కడ వెర్బ్ క్లియర్గా వెర్బ్ కనబడుతుంది. అదే ఇక్కడ బీఫామ్ వెర్బ్ ఉంటే బీయింగ్ వస్తుంది, యాక్షన్ వెర్బ్ ఉంది కాబట్టి వర్కింగ్ హార్డ్. దీనిని ఎలా రాయొచ్చు? వర్కింగ్ హార్డ్ని బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ నౌన్ కింద కూడా రాయొచ్చు. బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్, వర్క్డ్ హార్డ్ ఎలా మార్చాం? హార్డ్ వర్క్ మార్చాం. ఈ రెండింటిలో సబ్జెక్టులు ఒకటే కాబట్టి ఒక సబ్జెక్ట్ రిమూవ్ చేస్తాం. లేదా హిజ్ హార్డ్ వర్క్, బికాజ్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ అని రాయొచ్చు. హిజ్ హార్డ్ వర్క్ అని రాయొచ్చు, బికాజ్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ అంటే అంత నౌన్. బికాజ్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ జెరాండ్ కానీ ఉండాలి. ఓకేనా? బికాజ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఈ పాస్డ్ ది ఎగ్జామ్, రైటే? బికాజ్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ ఈ పాస్డ్ ది ఎగ్జామ్. అప్పుడు ఎంత ఒక ఫ్రేజ్ అయిపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉండదు, ఓన్లీ ఇది ఇండిపెండెంట్ క్లాజ్, సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఇవన్నీ గతంలోనే అన్నీ వివరించాను మీకు. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, అందులో క్లాజ్ ఎలాగుంటాయి, మొత్తం అన్ని గతం చెప్పాను. నా క్లాస్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇవి ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా? ఈ విధంగా మనం రాయొచ్చు. బికాజ్ ఆఫ్ తర్వాత ఇక్కడ ఏంటి పెట్టి రాయొచ్చు, ఆన్ అకౌంట్ ఆఫ్ రాయొచ్చు, డ్యూ టు రాయొచ్చు, ఓయింగ్ టు రాయొచ్చు, బై ప్లస్ జెరాండ్ కూడా రాయొచ్చు. ఇక్కడ బై వర్కింగ్ హార్డ్ ఈ పాస్డ్ ది ఎగ్జామ్, బై వర్కింగ్ హార్డ్, బై వర్కింగ్ హార్డ్ బికాజ్ ఆఫ్ తీసి బై ప్లస్ జెరాండ్ పెట్టండి. బై వర్కింగ్ హార్డ్ ఈ పాస్డ్ ది ఎగ్జామ్, బై తర్వాత జెరాండ రాయాలి, బై తర్వాత జెరాండ రాయాలి, నౌన్ కాదు. బై తర్వాత బై హీజ్ హార్డ్ వర్క్ అనకూడదు, బై తర్వాత జెరాండ రాయాలి. బై వర్కింగ్ హార్డ్, బై వర్కింగ్ హార్డ్ ఈ పాస్డ్ ది ఎగ్జామ్. ఓకేనా? ఇది మరో సందర్భంలో ఉపయోగిస్తాం, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను. ఈ విధంగా మనము బికాజ్ ఆఫ్ తోటి, ఆన్ అకౌంట్తో ఆఫ్ తోటి, ఓయింగ్ టుతో కానీ విధంగా మనము సింపుల్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, మనం కాంపౌండ్ ఇస్తే కాంప్లెక్స్లో మార్చాము, సింపుల్లోకి మార్చాము. అర్థమైంది కదా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. అంటే వర్షము హెవీగా పడడం వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. సో రీజను రిజల్ట్, రీజన్ ఇది యాజ్ సిన్స్ బికాస్ ఉంది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. యాజ్ యాజ్తో స్టార్టింగ్ ఉంది, మధ్యలో కామా ఉంది. సో ఇది సబార్డినేట్ కంజంక్షన్ తర్వాత కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజు, అదే ఇండిపెండెంట్ క్లాజు.
యాజ్ సిన్స్ బికాజ్ రాసాం కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. యాజ్ సిన్స్ బికాజ్ రాసాం అంటే రీజన్ రిజల్ట్ ఉన్న సెంటెన్స్లే కాబట్టి వీటితో ఉండేది ఇప్పుడు కూడా రీజన్ ఇది రిజల్ట్ ఓకేనా. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ ని ముందు కాంపౌండ్లోకి మారుద్దాం చివరికి సింపుల్గా రాద్దాం. కాంపౌండ్లోకి రాయాలంటే యాజ్ సిన్స్ బికాజ్తో ఉంటే సో కానీ అండ్ సో కానీ దేర్ ఫోర్ కానీ హ్యాండ్స్ కానీ తీసుకుంటాం. అయితే ఇప్పుడు కూడా వీటిని ఇప్పుడు కూడా కంజక్షన్ మధ్యలో పెడతాం. మధ్యలో పెట్టినప్పుడు వాటి తర్వాత ఏం రావాలంటే రిజల్ట్ రావాలి అంటే ముందు రీజన్ రాయాలని అర్థం అంతే కదా. కాంపౌండ్ సెంటెన్స్ రాయాలంటే సో అండ్ సో దేర్ ఫోర్ హ్యాండ్స్ రాయాలి అవి మధ్యలో పెట్టి వాటి తర్వాత రిజల్ట్ రాయాలి కానీ ముందే రాయాలి రీజన్ రాయాలి అంతే కదా. రీజన్ ఏంటి? ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ సో ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ ఇదే సెంటెన్స్ అండి. కాంపౌండ్ కాంపౌండ్ లేదా దేర్ ఫోర్ రాయచ్చు. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ దేర్ ఫోర్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ కాకపోతే ఇక్కడ సెమీకోణంలో కామా వస్తుంది ఓకేనా. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ హ్యాన్స్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. వర్షం ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల వర్షం ఎక్కువగా పడుతుంది పడుతూ ఉంటుంది పడుతుంది కాబట్టి సో అందుచేత మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయిందని. దీనిని ఇప్పుడు ఈ సెంటెన్స్కి సింపుల్ సెంటెన్స్ తయారు చేద్దాం. సింపుల్ సెంటెన్స్ యాజ్ సిన్స్ బికాస్ ఉన్నప్పుడు సింపుల్ ఏమి రాయాలి? బికాస్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, డ్యూ టు, బై ప్లస్ జర్ అండ్ ఏదైనా రాయొచ్చు ఓకేనా. అయితే ఇక్కడ జాగ్రత్త చేయండి, ఓయింగ్ టు రాద్దాం. ఓయింగ్ టు, ఓయింగ్ టు తర్వాత అయినా, డ్యూ టు తర్వాత అయినా, ఆన్ అకౌంట్ ఆఫ్ తర్వాత అయినా, బికాజ్ ఆఫ్ తర్వాత అయినా నౌన్ కానీ జరన్ కానీ రావాలి. అయితే ఇప్పుడు కూడా ఈ బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు తర్వాత యాజ్ సిన్స్ బికాజ్ లాగా రీజనే రాయాలి. రీజన్ ఉన్న పార్ట్ ఇదే కదా. దీని అంతటిని కలిపి ఒక నౌన్ జరన్గా మార్చాలి. ఇక్కడ సింపుల్ రాసినప్పుడు దీన్ని ఎలా మారుస్తామండి? ఏం చెప్పండి? జరాన్ కానీ నౌన్ కానీ. ఇక్కడ బీఫామ్ వెర్బం ఉంది వజ్, దానికి ఏమవుద్దండి? బీయింగ్ రైనింగ్ హెవీలీ, ఓయింగ్ టు బీయింగ్ రైనింగ్ హెవీలీ రాసివచ్చు. లేదా లేదా ఓయింగ్ టు దీని అంతటిని ఒక నౌన్గా మార్చండి. హెవీ రైన్, హెవీ రైన్, ఓయింగ్ టు హెవీ రైన్. లేదు హెవీలీ పదం లేకపోతే ఓన్లీ రైన్ పెడతాం నౌను, ఓయింగ్ టు రైన్. లేదా హెవీలీ ఉంది కాబట్టి హెవీ రైన్ అన్నాం. సో ఈ విధంగా ఒక నౌన్ కానీ ఒక జరాన్ ఉపయోగించి రాసాం. ఓయింగ్ టు బీయింగ్ రైనింగ్ హెవీలీ లేదా ఓయింగ్ టు హెవీ రైన్, ఓయింగ్ టు హెవీ రైన్. అయితే ఇక్కడ సారీ అండి, ఇక్కడ ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది వర్షం పడుతూ ఉందని. ఇది రెయిన్ అనేది ఇక్కడ వర్షం వెర్బు. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఓయింగ్ టు రైనింగ్ హెవీలీ రాయొచ్చు. ఓయింగ్ టు రైనింగ్ హెవీలీ జెరాండ్ ఓకేనా. ఓయింగ్ టు రైనింగ్ హెవీలీ అని రాయొచ్చు. నెక్స్ట్ ఓయింగ్ టు హెవీ రైన్ అని రాయొచ్చు. ఓయింగ్ టు హెవీ రైన్ కామా కామా పెట్టి తర్వాత ఏమొస్తుందండి? రిజల్ట్ అంత రిజల్ట్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ ఇదేమంటే కాంప్లెక్స్, సారీ సింపుల్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ ఓకేనా. ఇక అర్థం చేసుకుంటే ఓయింగ్ టు తర్వాతనా, బికాస్ ఆఫ్ తర్వాతనా, డ్యూ తర్వాతనా జెరాండ్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ వెర్బెట్ మెయిన్ వెర్బ్ రెయిన్, దానికి జెరాండ్ రాసేయండి. ఓయింగ్ టు రైనింగ్ హెవీలీ, ఓయింగ్ టు రైనింగ్ హెవీలీ లేదా ఓయింగ్ టు హెవీ రైన్. దీని అంతటినీ ఒక నౌన్గా మార్చిస్తాం హెవీ రైన్ అని. ఒకవేళ ఇక్కడ హెవీలీ ఇవ్వకపోతే ఓయింగ్ టు రెయిన్ అంటాం అంతే. ఓయింగ్ టు రైనింగ్ హెవీలీ లేదా ఓయింగ్ టు హెవీ రైన్ జెరాండ్ కానీ ఒక నౌన్ కానీ రాస్తాం. ఇదంతా ఒక ఫ్రేజ్ అయిపోయింది. ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. ఈ విధంగా మనము ఈ కాంప్లెక్స్ని ఎందులో మార్చామండి? కాంపౌండ్లో మార్చాము, సింపుల్లో కూడా మార్చాం ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. హీ వాజ్ అవార్డెడ్ ఫర్ హీజ్ నోబిలిటీ. అతను పురస్కరించబడ్డాడు ఎందుకంటే అతని యొక్క గొప్పతనం వలన. అయితే దీని యాక్చువల్గా ఫర్ హీజ్ నోబిలిటీ ముందు రాసి కామా పెట్టి ఈ వాజ్ అవార్డెడ్ ఫర్ హీజ్ నోబిలిటీ కామా ఈ వాజ్ అవార్డెడ్ కూడా రాయొచ్చు. ఈ పార్ట్ ముందు రాసి కామా పెట్టి ఈ వాజ్ అవార్డెడ్ కూడా రాయొచ్చు. అంటే ఇది ఫర్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ అండి. ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ నోబిలిటీ అనేది ఓకేనా. ఈ యొక్క గొప్పతనం వల్ల అవార్డుని పురస్కరించడం జరిగిందని. ఈ విధంగా ఫర్ ప్లస్ ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చినప్పుడు కూడా ఈ స్ట్రక్చర్స్ని ఉపయోగించాలి. అంటే అన్నింటినీ ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి మార్చలేం కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రం మిగతా ఇట్లా రాయొచ్చు మనం
ఓకేనా చూద్దాం ఇప్పుడు ఇది సింపుల్ సెంటెన్స్ దీన్ని కాంపౌండ్ లో మార్చాలంటే ఫస్ట్ దీనికి కాంపౌండ్ లో సో అండ్ సో దేర్ఫర్ మధ్యలో పెడితే పక్కన రిజల్ట్ వస్తుంది ముందు రీజన్ రాయాలి రీజన్ ఏంటి ముందు రీజన్ ఏంటి అని ఇది రిజల్ట్ పురస్కరించబడ్డం ఇది రిజల్ట్ రీజన్ అంటే అసలు నోబిలిటీ ఇది రీజన్ ఇందులో ఉంది ఉంది రీజన్ ఇందులో ఉంది దీని నుంచి రీజన్ తయారు చేయాలంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి కాంపౌండ్కైనా కాంప్లెక్స్కైనా సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి కాబట్టి దీనికి సబ్జెక్ట్ ఏమవుద్ది ఇక్కడ ఇక్కడ ఏముందో అదే హీ నెక్స్ట్ ఇక్కడ వెర్బ్ రావాలి వెర్బ్ రావాలంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కడైనా ఇందులో ఈ ఫర్ తర్వాత నోబిలిటీ ముందు ఏమైనా యాక్షన్ వెర్బ్ ఉందా లేదు కానీ బిఫోర్ వెర్బ్ రాయాలి వాజ్ కానీ వర్ కానీ ఇక్కడ వచ్చదు కదా కాబట్టి ఇక్కడ వజ్జ వస్తుంది హీ వాజ్ నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది స్వర తర్వాత ఈ బికాజ్ ఆఫ్ తర్వాత అనేక తర్వాత ఒక నౌన్ ప్రిపేర్ చేశాడు నౌన్ కానీ జనన్ కానీ కానీ దానిని ఇక్కడ హీ వాజ్ అంటే బిఫామ్ తర్వాత ఎప్పుడు కూడా ఏముండాలి ఇక్కడ యాజిటివ్ ఉండాలి కాబట్టి నోబిలిటీకి యాజిటివ్ ఏమవుద్ది నోబెల్ ఏమవుద్ది నోబెల్ హీ వాజ్ నోబెల్ కామా సో హీ వాజ్ అవార్డెడ్ హీ వాజ్ అవార్డెడ్ ఇది కాంపౌండ్ సెంటెన్స్ ఒకరా అతను గొప్పవాడు అందుచేత పురస్కరించబడ్డాడని ఈ విధంగా నోబిలిటీ నుంచి యాజిటివ్ రాయాలి ఇప్పుడు బీఫామ్ వెబ్ తర్వాత ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి స్టేట్ వెర్బ్ కాబట్టి ఇక్కడ యాజిటివ్ రాయాలి దీని నుంచి యాజిటివ్ తయారు చేస్తాం సో ఈ విధంగా కాంపౌండ్ సెంటెన్స్ ఫేమ్ చేస్తాం ఇప్పుడు కాంప్లెక్స్ దీనికి రాయాలి దీనికి కాంప్లెక్స్ రాయాలంటే యాజిసెన్స్ బికాజ్ మరి యాజిసెన్స్ బికాజ్ రాయాలంటే ఫస్ట్ యాజ్ పెట్టి రాయాలంటే యాజ్ తర్వాత అంటేనే రీజన్ రాయాలి ఇందులో రీజన్ ఏంటి ఇదే కదా దాన్ని రాయాలంటే ముందు సబ్జెక్ట్ రావాలి కదా సబ్జెక్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వెర్బ్ రాయాలంటే ఇందులో ఎక్కడ కూడా యాక్షన్ వెర్బ్ లేదు కాబట్టి బీఫామ్ వెర్బ్ రాయాలి అయితే ఇక్కడ వజ్ ఉంది కాబట్టి పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్లో బీఫామ్ వెర్బ్ వజ్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ హీ వాజ్ తర్వాత ఎప్పుడైనా యాజిటివ్ రాయాలి నోబిలిటీకి నోబుల్ యాజ్ హీ వాజ్ నోబుల్ హీ వాజ్ అవార్డెడ్ అవార్డెడ్ ఏ సెంటెన్స్ ఉంది కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఓకేనా యాజ్ హీ వాజ్ నోబెల్ హీ వాజ్ అవార్డెడ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట అంటే అతను గొప్పవాడు అవడం చేత ఏమైందంటే అతను పురస్కరించబడ్డాడు ఓకేనా సన్మానించబడ్డాడని ఈ విధంగా దీన్ని కాంప్లెక్స్ రాయొచ్చు లేదు బికాస్ రాయాలంటే ముందు మధ్యలో బికాస్ పెట్టి రాస్తాం కానీ బికాస్ తర్వాత రిజల్ట్ రీజన్ ఉంటుంది ముందు రిజల్ట్ రాయాలి హీ వాజ్ అవార్డెడ్ బికాస్ హీ వాజ్ నోబెల్ బికాస్ హీ వాజ్ నోబెల్ అని కూడా రాయొచ్చు హీ వాజ్ అవార్డెడ్ బికాస్ హీ వాజ్ నోబెల్ అంటే బికాస్ తర్వాత రీజన్ రాయాలి యాజ్ తర్వాత రీజన్ రాయాలి రెండు కూడా కాంప్లెక్సే రెండు కూడా కాంప్లెక్సే ఈ విధంగా ఫర్ తర్వాత యాబ్స్ట్రాక్ట్ నౌన్ కానీ వచ్చినట్లయితే ఆ యాబ్స్ట్రాక్ట్ నౌన్ నుంచి మనం ఒక యాడ్జెక్టివ్ మనము తయారు చేయాలి ఓకేనా ఇక్కడ ఎటువంటి యాక్షన్ వర్బ్ లేకపోతే ఒక బీఫామ్ వర్బ్ తీసుకోవాలి ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి ఇందులో సబ్జెక్ట్ని అప్పుడు దక్క క్లాజ్ తయారవుద్ది అప్పుడు కాంపౌండ్ రాయాలనుకుంటే మధ్యలో సో పెడతాం తర్వాత రిజల్ట్ రాస్తాం సో తర్వాత రిజల్ట్ రాస్తాం ఓకేనా అదే యాజ్ సిన్స్ ప్రకాశం రాయాలంటే యాజ్ తర్వాత బికాస్ తర్వాత రీజన్ ఉండేదే రాస్తాం ఓకేనా ఈ విధంగా మనము ఒక సెంటెన్స్ని సింపుల్ ఇస్తే కాంపౌండ్లోకి మార్చాం కాంప్లెక్స్లో మార్చాం కాంపౌండ్ ఇస్తే సింపుల్లోకి మార్చాం కాంప్లెక్స్లో కూడా మార్చాం అయితే ఇక్కడ ఇక్కడ వెర్బ్ వన్ ప్లస్ సింగ్ ఫామ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక సపోజ్ వర్కింగ్ హార్డ్ ఈ పాస్వర్డ్ ఎగ్జామ్ వెర్బ్ వన్ కింగ్ అది ముందు ఏం లేదు వర్కింగ్ హార్డ్ పాస్వర్డ్ ఎగ్జామ్ బీయింగ్ సిక్ హీ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ బీయింగ్ సిక్ అంటే నీరసంగా ఉండడం వల్ల వెర్బ్కి ఐఎన్జీ రాసాం సింపుల్ అండి బీయింగ్ సిక్ ఈ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ అలాంటివి కూడా మనకు రావచ్చు అన్నీ ఈ స్ట్రక్చర్లోకే మనకు వస్తాయి బై వర్కింగ్ హార్డ్ ఈ పాస్ అవుతుంది ఎగ్జామ్ ఓకేనా బై రైనింగ్ హెవీలీ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ అన్నింటిని కూడా ఉపయోగించి రాయచ్చు ఏదైనా వీటన్నింటి తర్వాత రీజనే రాస్తాం వీటి తర్వాత కూడా రీజనే రాస్తాం కానీ వీటి తర్వాత రిజల్ట్ రాయాలి సో అండ్ సో దేర్ ఫర్ అండ్ సో హ్యాండ్స్ తర్వాత కూడా ఓకేనా కాకపోతే వీటిని ప్రపోజల్ ఫ్రేజ్కి ఉపయోగిస్తాం వీటి తర్వాత ఓన్లీ నౌన్ కానీ జరణ కానీ వచ్చినట్లే రాయాలి మనం షార్ట్ కట్లో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ రాస్తే అది సింపుల్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇది
టైప్ 2 అండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ టైప్ 2 సంబంధించి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క టైప్ ఒక్కొక్క వీడియోలో ఎందుకు చేస్తానంటే అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, ప్రతి దాని గురించి చెప్పాలని. ఏదో ఒకదాన్ని తీసుకొని రాసుకెళ్ళిపోయి మీరు కంటెస్ట్ పెట్టేసినట్టు కాకుండా ఈ వీడియోని మీకు వచ్చి అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. దేని తర్వాత రీజల్ట్ రావాలి, దేని తర్వాత రిజల్ట్ రావాలని నేను చెబుతుంటేనే మీకు రావాలనే ఉద్దేశంతో ఒక టాపిక్ ఒక వీడియోలోని ఒక దాని గురించి చెప్తున్నాను. ఓకేనా? కొన్ని కొన్నింటిలో సింపుల్గా చిన్న చిన్న ఉంటాయి, అప్పుడు రెండే స్పాట్లు చేసేస్తాను. ఓకేనా? మీకు రావడం కోసమే, తెలుగు వీడియో విద్యార్థుల కోసం మాత్రమే ఇంత డెప్త్గా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో మీకు అందరికీ ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నోబెల్ అంటే ఇది ఇక్కడ నోబెల్ కాదు, నోబెల్ బిఎల్ఈ. ఓకేనా? బిఎల్ఈ ఎన్ఓబిఎల్ఈ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అందులో ఆల్ పర్సనలైజ్డ్ నన్ను ఆప్షన్స్ మూడు వస్తాయి. అందులో ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు ఇప్పుడు వస్తాయి నేను అప్లోడ్ చేసినప్పుడల్లా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.